శ్రీవారి సేవలో ఏపీ మంత్రులు వేణుగోపాలకృష్ణ, మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉండడం వల్లే పాదయాత్రకు ముందు తర్వాత కాలినడకన జగన్ దర్శనం చేసుకున్నారని అన్నారు మంత్రి గోపాలకృష్ణ. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష పార్టీలు సీఎం పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని విమర్శించారు. అంశం ఉన్నవారు మాత్రమే పృథ్వీని వెళ్తున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఆ విష్ణాంశం ఉన్నటువంటి వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి వివాదాల్లోకి మతాన్ని చొప్పించి ఒక లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కొన్ని రాజకీయ శక్తులు చేస్తూ ఉన్నాయి. దైవత్వము, రాక్షసత్వము, అంటే ఈ రాక్షసత్వం ఎప్పుడు కూడా మంచి చేసేటువంటి ఆ దివ్య శక్తులకి, ఆ దైవత్వానికి ఎప్పుడు అడ్డుపడతూ ఉంటాయి. ఈరోజు ఒక పేదవాడికి కలగా మిగిలిపోయినటువంటి, నాకు ఒక సొంతిల్లు లేదా సొంత స్థలం, అది ఒక కలగా భ్రాంతించాడు, ఇది జరగదేమో అనేటువంటి వారికి నెరవేరుస్తానన్నటువంటి విష్ణాంశ సంభూతుడే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ ఆర్తిని అడ్డుకునేటువంటి రాక్షస క్రియలు ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కోర్టుల్లోకి బయటలు నినాదాలు చేసి ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచాలని. మూడు ప్రాంతాలండి, మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకుంటారు? మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? వారి యొక్క పాలనలో మేము సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి తీరుస్తారన్న సందర్భంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రతి క్షణము కూడా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నానికి ఇప్పుడు అదే కదా నేను స్వామివారిని వేడుకున్నది. మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పాలనకి రాక్షస బుద్ధులతోటి అడ్డుపడేటువంటి వ్యక్తుల్ని వారికి తొలగించి, అంటే అడ్డుల్ని తొలగించి రాష్ట్ర సంక్షేమాన్ని అందించమని కోరాను. నాంశగలగాలి.